వరుసగా నాలుగో ఏడాది వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీకారం చుట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల 9.48 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 1,513,365 మంది అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు చెల్లించిన 1,353.76 కోట్ల వడ్డీని రీయింబర్స్ చేస్తూ వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. डॉक्टर बीआर अंबेडकर कोनसीम जिला अमलापुर सीएम वैएस जगन बटन नोक्की नेरुगा नगदु जम चेस्तार. 1,353.76 वैएसआर सुन्ना वड्डी पथकं किंद इप्पटिवरकु अंदिंचिन मोत्तं सायं 4,969.05 कोट्ल अवुतुंदि. रेटोकसारि अमलापुर वेल्दां. मा करेस्पोंडेंट हरीश उन्नारु. ई कार्यक्रमानिकि संबंधिंचि मरिंत समाचारं अंदिस्तारु. हरीश चेप्पंडि. किशोर मरिकोद्दि सेपट्लो सीएम वैएस जगनमोहन रेड्डी अमलापुर स्वयं सहाय संघाल जीरो वड्डी निधुल रायतीनी इप्पुडु बटन नोक्की मोत्तं राष्ट्र व्याप्तंगा उन्न लब्धिदारुलकु अंदजेस्तुन्नारु. दीनिकि संबंधिंचि अमलापुरंलो पूर्ति स्थायिलो एर्पाट्लु चेशारु. पोलीस परेड ग्राउंड्स लो एर्पाटु चेसिन हेलीपैड कूडा चूडोच्चु. मरికొద్ది సేపట్లో सीएम वैएस जगन इक्कड ल्यांड్ कानुन्नारु. दीनिकि संबंधिंचि असलु ए एर्पाट्लु चेशारु, सभास्थल दग्गर एं जरिगिंदि, ए ए कार्यक्रमालकु सीएम वैएस जगन हाजर कानुन्नारु विषयं चेप्पडानिकि मंत्रि विश्वरूप इक्कड उन्नारु. सर चेप्पंडि, इवाळ सीएम परेड ने एला सागुतुंदि अमलापुरंलो? वैएसआर सुन्ना वड्डी పదకన సంబంధించినటువంటి నిధుల విడుదల చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో గవర్నర్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు తొలిసారిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి అమలాపురానికి విచ్చేస్తున్నారు. వారికి ఇప్పటికే ఘన స్వాగతం పలకడానికి అమలాపురం నలుమూలల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గాని ప్రజలు గాని వేలాదిగా తరలొచ్చారు. అమలాపురం మొత్తం జనసంద్రం తలపిస్తుంది. ఇది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాల పరిపాలన చేసినటువంటి సంక్షేమ పాలనకి నిదర్శనమే జనసందోహం. ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు అమలాపురం ఇచ్చేసిన సందర్భంలో అమలాపురం పట్టణానికి అపరిష్కృతం ఉన్నటువంటి కొన్ని సమస్యలకి తప్పనిసరిగా వారి దృష్టికి తీసుకొచ్చి వారి దృష్టి ద్వారా ఈ సమస్యల పరిష్కారం తప్పనిసరిగా స్థానిక శాసనసభ కృషి చేస్తున్నాం. అదే విధంగా ముఖ్యమంత్రి గారు రావడం మాకందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. సీఎం గారికి ఘన స్వాగతం చెప్పడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్తు రాత్రి పగలు అహర్నిశలు కృషి చేసి ఇవాళ ఆనందోత్సవాలను గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతున్నారు. ఇప్పుడు కోనసీమలో కేవలం గడిచిన 2 నెలల్లో 3 సార్లు సీఎం గారు ఇక్కడికి రావడం జరిగింది. కోనసీమకు సంబంధించి ఎందుకంత ఎక్కువ ఇంపార్టెన్స్? ప్రధానంగా 3 సార్లు రావడం అంటే చాలా గొప్ప విషయం. నిన్నే ఆయన కేవలం ఎన్నికల కోసం రారు ముఖ్యమంత్రి గారు, సమస్యల పట్ల చిత్తశుద్ధి. అదేవిధంగా గత వారం రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ముమ్మడివరం గన్నవరం నియోజకవర్గాల్లో పర్యటించారు. కారణం కేవలం వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులు చేపట్టినటువంటి చర్యలు ఏ విధంగా చేశారు, ఇంకా ఎవరైనా అర్హులు మిగిలి ఉన్నారా అని ముందే చెప్పి వరదల సమయంలో కేవలం ఫోటోల కోసం పోజులు ఇవ్వకుండా వరదలు అయిపోయిన తర్వాత వచ్చి ప్రజలను అడిగి ఆయన ముందే అధికారులు చెప్పడం జరిగింది. నేను వస్తా వరదలు అయిన తర్వాత, మీరు ఎక్కడైనా సహాయ సహకార కార్యక్రమం ఎవరికైనా అందకపోతే తప్పనిసరిగా మీ అందరి యొక్క నిగ్గు తీరుస్తారని చెప్పారు. చెప్పిన విధంగానే వరదల సహాయ కార్యక్రమాలు ఏ విధంగా జరిగాయో పర్యవేక్షణ కోసం వరద సమయంలో పర్యటన జరిగింది. ఈరోజు ఈవేళ డ్వాక్రా మహిళలకు దాదాపు 1,400 కోట్ల రూపాయలు, ఇప్పటికే దాదాపు 20,000 కోట్ల రుణమాఫీని ఇప్పటికే పూర్తి చేశారు. ఇంకొక 5,000 కోట్లు వచ్చే సంవత్సరం పూర్తి చేస్తారు. అదేవిధంగా డ్వాక్రాకు సంబంధించి 4వ విడత 1,400 కోట్ల రూపాయలు ఈరోజు సున్నవడి ద్వారా రిలీజ్ చేస్తున్నారు. ప్రజలు, మహిళలు, రైతులు, యువకులు అందరూ కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలకడానికి ఎదురు చూస్తున్నారు. మరికొద్దిసేపట్లో సీఎం రానున్నారు. ప్రధానంగా ఇక్కడ నుంచి దీనికి సంబంధించి 1 కిలోమీటర్ దూరంలో సభాస్థలు కూడా ఏర్పాటు చేశారు హెలిప్యాడ్కి. ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ ప్రాంతం నుంచి 1 కిలోమీటర్ దూరంలో 1 కిలోమీటర్ వరకు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. మొత్తం అటు ఒకవైపు వచ్చిన వెంటనే ప్రజాప్రతినిధులతో మాట్లాడనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు సీఎంని ఆహ్వానించడానికి. వచ్చిన వెంటనే వీళ్ళతో కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి 1 కిలోమీటర్ దూరంలో ఉన్న సభాస్థలకు చేరుకున్నారు. సభాస్థల్లో ప్రధానంగా అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అది పరిశీలించిన తర్వాత సున్నా వడ్డీ నిధుల లబ్ధిదారులతో వాళ్ళు మాట్లాడనున్నారు. ఈ సున్నా వడ్డీ ఎవరికైతే అందజేస్తారో ఆ వడ్డీ సంబంధించిన లబ్ధిదారులు అందరూ అక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడున్నారు. అనంతరం 2 రోడ్లకు సంబంధించి నూతన రోడ్లు 25 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న రోడ్లకు సంబంధించి శంకుస్థాపనలు కూడా అక్కడి నుంచి చేస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇది ఈ సీఎం అమలాపురంలో కార్యక్రమం. కిషోర్.